తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఏఐసిసి పిలుపు మేరకు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరసారెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు, వంట నూనెల ధరలకు నిరసనగా, నిత్యావసర వస్తువులపై పెంచిన జీఎస్టీ ధరలకు నిరసనగా, నిరుద్యోగం, అగ్నిపద్ అంశాలను నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వరదల్లో నష్టపోయిన రైతులను పట్టించుకోపోవడం లేదని ఈ దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈరోజు బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెంచిన ధరలపై నిరసన తెలుపుతూ దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మరి మొన్న ఒక మహిళగా సోనియా గాంధీ పైన పార్లమెంట్ లోపల స్మృతి ఇరానీ అనే ఒక మంత్రి మాట్లాడిన మాటలను చూస్తే చాలా సిగ్గుకరంగా ఉంది. నేను కేవలం దాన్నే ప్రస్తావిస్తా. ముఖ్యంగా మరి వాళ్ళ 8 ఏళ్ల పాలనల ప్రభుత్వం ఆస్తులు ఎన్ని అమ్ముకున్నారు, ఆ అమ్ముకున్న పైసలన్నీ ఏమి చేసిండ్రు అనేది తెలియజేయాలి. ఆ రోజు ఏమంటుందంటే ప్రజల పక్షాన ప్రజల కొరకు ఏమి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు, ఇన్ని సంవత్సరాల పాలనలో పేదల ప్రజలకు చేయలేదు, రైతులకు చేయలేదు, విద్యార్థులకు చేయలేదు, ఎవరికి చేయలేదు అనే మాట మాట్లాడింది. ఇవాళ ఒక్కటే చిన్న గుడ్డి గుర్తు చెప్తా, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన నిదర్శనాలు ఇప్పటికీ కనపడుతున్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, విద్యార్థులకు అయితేనేమి, రైతాంగంకి అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చేసిందో ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో ఒక సిగ్నల్ కనబడుతుంది. ఇవాళ రోడ్లు అయితేనేమి, ఏవైనా కూడా ఆ రోజు నుంచి ఈ వరకు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినాయి కనబడుతున్నాయి, కానీ మీరు చేసిన ఎక్కడ కనబడుతున్నాయి? బీజేపీ ప్రభుత్వం 8 ఏళ్లలో మీరు ఉన్న ప్రభుత్వం ఆస్తులన్నీ తీసుకుపోయి ఎక్కువ రేటు వచ్చే వాళ్ళకి ఇవ్వకుండా టెండర్లు పెట్టి తక్కువ వచ్చే మీ బినామీలకు, మీ అంబానీ ఆదామీలకు అమ్ముకొని ఇలా దేశాన్ని వాళ్ళకి తాకట పెట్టిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పాలనలో 450 రూపాయలకు ఒక సిలిండర్ ఉంటే ఇవాళ 1160 రూపాయలు అయింది. అంటే ఎంత పెంచిండ్రు. ఇవాళ ఒక సామాన్యుడి కుటుంబం పైన ఎంత భారం పడుతుందంటే ఒక కూలి వేసుకునే మహిళ కుటుంబాన్ని నడపడానికి ఎంతో అవస్థ పడుతుంది. ఇవాళ సిలిండర్ ధర 1160 రూపాయలు అయితే ఒక నూనె ప్యాకెట్ 250 రూపాయలు. అదే ఇంట్లో వాళ్ళ భర్త పెట్రోల్ పోయించుకోవడానికి బండి పెట్రోల్ తీసుకోవడానికి పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తే ఒక లీటర్ ఇంకా ఎంత పెరిగింది, డీజిల్కి ఎంత పెరిగింది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ ఈరోజు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నది, మిమ్మల్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నది. అటు ఆ అమ్మ అటు బీజేపీ ప్రభుత్వం అయితేనేమి ఇలా రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ప్రధానమంత్రి గారు చీకట్లో పోయి రూమ్లో పోయి మాట్లాడుకొని ఒకటిగా ఉండి బయటకు వచ్చిన తర్వాత మేము వేరు మీరు వేరు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటు రాష్ట్రంలో నువ్వెంత దోసుకున్నావు, మరి దేశంలో ఆయన ఎంత దోసుకున్నాడు. ఇలా దేశంలో ఉన్న మంత్రుల ఆస్తి ఎంత, వాళ్ళు పెట్టుకున్న బినామీ ఆన అంబానీ ఆదాలు సంపాదించుకుంటారు.